కృపమ చూపాడు వాడిని క్షమించు కృపమ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కుడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా వందనాలండి. అందరికీ నా వందనాలు. అలాగే తాతగారికి కూడా నా వందనాలు. అలాగే లైట్ చూస్తున్న వారికి కూడా ప్రతి ఒక్కరికి నా వందనాలు. పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. గొప్ప దేవుడమని శక్తి సంపన్నుడని గణమెత్తి నిన్ను నేను గానమాడేదని రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తి నేను కొనియాడేదని ఈ పాడు పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గణమెత్తి నిన్ను నేను గానమాడేదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్ గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గణమెత్తి నిన్ను నేను గానమాడేదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్ హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గణమెత్తి నిన్ను నేను గానమాడేదని రజుల రజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదని అద్భుత క్రియలు చెయ్యువాడని ఆశ్చర్య కార్యాలు చెయ్యగలని అద్భుత క్రియలు చెయ్యువాడని ఆశ్చర్య కార్యాలు చెయ్యగలని అద్వితీయుడవని ఆదిమంతుడని ఆరాధించేది నిత్యము నిన్నే అద్వితీయుడవని ఆదిమంతుడని ఆరాధించేది నిత్యము నిన్నే హల్లెలూయా నా యేసునాదా గొప్పదేవుడవని శక్తి సంపన్నుడని గణమెత్తి నిన్ను నేను గానమాడేదని రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదని సాగరాన్ని రెండుగా చీల్చినవని సతాను శక్తులను ముంచినవని సాగరాను రెండుగా చీల్చినవని సతాను శక్తులను ముంచినవని సర్వోన్నతుడవని శక్తి సంపన్నుడని సాక్ష్య గీతముని పాడేదని సర్వోన్నతుడవని శక్తి సంపన్నుడని సాక్ష్య గీతముని పాడేదని హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా
శక్తి సంపన్నుడని గణమెత్తి నిన్ను నేను గానమాడేదని రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదని అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలని సాగరాన్ని రెండుగా చించినవని సతాను శక్తులను ముంచినవని అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించిన నిత్యము నిన్నే సర్వోన్నతుడవని శక్తి సంపన్నుడని సాక్ష్య గీతము నీ పాడేదని హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గణమెత్తి నిన్ను నేను గానమాడేదని రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదని హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా నా యేసునాదా సంపన్నుడని గణమెత్తి నిన్ను నేను గానమాడేదని రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదని హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా మరొక పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం దొరుకును సమస్తము యేసుపాదాల చెంత వెతికిన దొరుకును యేసుపాదాల చెంత ఈ పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం దేవునికి స్తోత్రం ప్రవచిస్తున్నాం దేవునికి స్తోత్రం ప్రవచిస్తున్నాం దేవునికి స్తోత్రం మరో పాట పాడుకుంటూ ప్రభుని మనం మహింపరుదాం కరుణించే నావాడు కను పాపలా కాపాడు
కునుకేయడు ఏనాడు యేసు నా పక్షమున తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తానన్నాడు క్షేమమిస్తానన్నాడు పాడుతూ ప్రభుని మనం స్తుతిద్దాం స్తోత్రం ఆమేన్ అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుదాం కరుణించే నావాడు కను పాపలు కాపాడు కొనుకేయడు ఏనాడు యేసు కరుణించే నావాడు కను పాపలు కాపాడు కొనుకేయడు ఏనాడు యేసు నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను అందరం కలిసి నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను స్తోత్రం స్తోత్రం ఆమేన్ పోరాటము చేయకుండానే ఏ ఖడ్గము దూయకుండానే తరము వారు పారిపోలేదా పోరాటము చేయకుండానే ఏ ఖడ్గము దూయకుండానే తరము వారు పారిపోలేదా ఊరక నిలచిన చాలును జరుగును రక్షణ కార్యము బలపరిచే యేసు మాటలు ఆదరించబడుచున్నాను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను పాడుదాం నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను ఊరలను ఊదినంతనే ఆర్భాటము చేసినంతనే కోటగోడ కూలిపోలేదా దేవుని మీద నమ్మిక మాత్రముంచు చాలు ఇక అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించబోతున్నాడు ఆయన స్తోత్రం హల్లెలూయా ఊరలను ఊదినంతనే ఆర్భాటము చేసినంతనే కోట గోడ కూలిపోలేదా ఊరలను ఊదినంతనే ఆర్భాటము చేసినంతనే కోట గోడ కూలిపోలేదా నమ్మిక ఉంచిన చాలును తొలగును ప్రతి ఆటంకము స్థిరపరిచే యేసు చేతిలో భద్రపరచబడి ఉన్నాను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను స్తోత్రం కుండ పగల కొట్టినంతనే దివిటి వెలిగించినంతనే శత్రు సేన రాలిపోలేదా కుండ పగల కొట్టినంతనే దివిటి వెలిగించినంతనే శత్రు సేన రాలిపోలేదా లోబడి ఉండిన చాలును చేయును ప్రభువే యుద్ధము
గణపరిచే యేసు ప్రేమలో జయము పొందుకొనుచున్నాను. నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను. ఆమేన్. నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను. కరుణించే నావాడు కను పాపలే కాపాడు కునుకేయడు ఏనాడు యేసు. కరుణించే నావాడు కను పాపలే కాపాడు కునుకేయడు ఏనాడు యేసు. నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు. నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు. నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను. నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను. నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను. నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను. హల్లెలూయా హల్లెలూయా. మీరున్న స్థలంలో అందరూ లేచి నిలబడదాం. అందరూ మీరున్న స్థలంలో లేచి నిలబడదాం. దేవా మీకు స్తోత్రములు తండ్రి, మీకే స్తోత్రములు. నిత్యములు దూతలతో పరిశుద్ధుడు 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 అని నిత్యం పొగడబడుతున్న దేవా మీకు స్తోత్రములు తండ్రి, మీకే స్తోత్రములు. నిన్న దేవుని ఉన్నవాడా మీకు స్తోత్రములు. మారినవాడా మార్పు లేని వాడా మీకు స్తోత్రములు. ఉన్నవాడా మీకు స్తోత్రం. మొదటి వాడా కనపడవాడా మీకు స్తోత్రములు. ఏసయ్యా మీకే స్తోత్రములు 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 తండ్రి. తండ్రి మా పక్షము నుండి వ్యాజ్యం ఆడుతున్న మా గొప్ప దేవుడా మీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని పోషిస్తున్న దేవా మీకు స్తోత్రములు ఏసయ్యా. మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకు స్తోత్రములు ఏసయ్యా. దుష్టు నుండి తండ్రి ప్రతి క్షణం మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకు స్తోత్రములు తండ్రి. మా బిడ్డల చుట్టూరు తండ్రి నీ కంచి కాపుదలు ఉంచిన దేవా మీకు స్తోత్రములు ఏసయ్యా. మీకే స్తోత్రములు 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 తండ్రి. మమ్మల్ని సజీవ రెక్కల్లో ఉంచి తండ్రి నీ సన్నిధానమున మా తండ్రి నోరు తెరిచి స్తుతించే భాగ్యం ఇచ్చిన ఏసయ్యా. మీకే స్తోత్రములు 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 ఏసయ్యా. మీకే సృష్టికర్త అయిన మా దేవా మీకు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడు అయిన దేవా మీకు స్తోత్రములు ఏసయ్యా. గొప్ప దేవుడా మీకు స్తోత్రములు ఏసయ్యా. ఆశ్చర్య కార్యములు మా పక్షాన చేస్తున్న దేవా మీకు స్తోత్రములు ఏసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. ఇంతవరకు మమ్మల్ని ఆదుకున్న దేవా, ఇంతవరకు మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా, మీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. గత వారమంతా మమ్మల్ని కాపాడి నీ అత్యంత కృపలో మమ్మల్ని భద్రపరిచిన దేవా అయ్యా, ఈ వారమంతా ప్రభువా నీవు మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకు స్తోత్రములు. గత మంగళవారం నీ మంగళవారం వరకు నీ అత్యంత కృపలో మమ్మల్ని దాచి కాపాడి భద్రపరిచిన దేవా మీకు స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. ఈ వారం ప్రభువా మా జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్న దేవా మీకు స్తోత్రమనాయన 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 స్తోత్రమనాయన. చప్పట్లు కొడుతూ బిగ్గరగా ఆయన నామాన్ని గణపరచండి. చప్పట్లు కొడుతూ బిగ్గరగా ఆయన నామాన్ని సన్నతి చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయా 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 స్తోత్రమయా. యేసు రాజా మీకు స్తోత్రం. యేసు రాజా మీకు స్తోత్రం. యేసు రాజా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా.
నీవులేకనేను బ్రతుకలేనయ్యా నీవులేకనేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా ఇంకొకసారి నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవు లేక నేను అయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా అందరూ కలిసి నిన్నే ఒక్కసారి నిన్నే నిన్నే నమ్ము నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా కన్నుల్లో కన్నీలు కొడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెత్తినా కన్నుల్లో కన్నీలు కొడు కట్టినా చెప్పాలి కన్నవారే కాదని ఇంకొకసారి కన్నుల్లో కన్నీలు కొడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా కారు చీకట్టులే నన్ను కమ్మినా కట్టినాత్ములెందరు నన్ను కొట్టినా యేసయ్యా కారు చీకట్టులే నన్ను కమ్మినా కట్టినాత్ములెందరు నన్ను కొట్టినా కట్టినాత్ములెందరు నన్ను కొట్టినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా పాడుదాం నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా చేయని నేరము లంట కట్టినా చేత కాని వాడనని చిదరించినా చేయని నేరము లంట కట్టినా చేత కాని వాడనని చిదరించినా చేయని నేరము లంట కట్టినా పాడాలి చేత కాని వాడనని చిదరించినా చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చిన యేసయ్యా చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి
నన్ను చేర్చినా చెలిమేచితికి నన్ను చేర్చినా నిన్నే నమ్ముకున్నానయ్యా పాడాలందరూ నన్ను విడిపోబోకయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవు లేక నేను అందరూ కలిసి నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా అందరూ పాడాలి నిన్నే నమ్ముకున్నానయ్యా పాడాలి విడిపోబోకయ్యా కన్నుల్లో కన్నీలు కొడు కట్టినా కన్న వారి కాదని నన్ను నెట్టినా కన్నుల్లో కన్నీలు అందరూ కలిసి పాడాలి ఆమేన్ కన్న కన్నుల్లో కన్నీలు కూడు కట్టినా కన్నవారి కాదని నన్ను నెట్టినా కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరూ నన్ను కొట్టిన యేసయ్య కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరూ నన్ను కొట్టిన కఠినాత్ములెందరూ నన్ను కొట్టిన నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా దానియేలు సింహపు మోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు మోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పాడదమా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణమును నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని చేతులు పైకెత్తి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన పాడాలి స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన చెప్తాం స్తుతి ఆరాధన ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన చెప్పాలి స్తుతి ఆరాధన ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన 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 యేసయ్య ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మహారాధన నీవే కదా మహారాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అన్నప్పుడు రెండు చేతులు ఎత్తాలి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అదే మాట ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన పాడండి 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 ఆయనను పొగడండి ఆయన నామాన్ని గలపరచండి నీవే గలపరచబడాలయ్యా యుగ యుగములకు నీవే స్తుతులకు యోగ్యుడవు నీవే స్తుతి సింహాసనము దాసీనుడే దేవా ఆరాధన స్తుతి ఆరాధన 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 చప్పడ వరకు దేవుని మహిమ పరుద్దాం హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 ఆరాధన స్తుతి ఆరాధన బిగ్గరగా స్వరం ఎత్తి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఓ నీవే కదా మారాధన నీవే కదా మారాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన చెప్పాలి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన మీ నామాన్ని ఎంత స్తుతించిన మిమ్మల్ని ఎంత పొగిడినా మీ రుణం మేము తీర్చలేమయ్యా వివరించుటకు చాలనంత శక్తి సంపన్నుడవు మిమ్మల్ని స్తుతించడానికి మా జీవితం చాలదయ్యా
నిజంగా ప్రభువా నీవు మా పట్ల చేసిన మేలులను బట్టి నీవు మాపై చూపిస్తున్న కృపలను బట్టి మిమ్మల్ని స్తుతించటానికి మా బ్రతుకు కూడా చాలదు నాయనా. వివరించుటకు చాలనంత శక్తి సంపన్నుడవు, వర్ణించుటకు చాలనంత గొప్ప దేవుడవు నీవయ్యా. స్తుతుల సింహాసనము పైన ఆసీనుడైన దేవా, ఈరోజు మా స్తుతులను మీరు స్వీకరించండి, మా ఆరాధనను మీరు స్వీకరించండి అయ్యా. మీరున్న స్థలాలు దయచేసి కూర్చోండి. ఎక్కడున్న వరకడే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మీరున్న స్థలాలందరూ దయచేసి ప్రభు వైపు మనం చూద్దాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని ప్రభు వైపు చూద్దాం. ప్రభు మనతో మాట్లాడలాగున, ప్రభు మనల్ని దర్శించులాగున, ఆయన వాక్కులు మన జీవితంలో పనిచేయలాగున ఆ శక్తి కలిగి మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భవించండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధల్లో మాకు నెమ్మదినిస్తుంది, మా జీవితాలకు వెలుగునిస్తుంది నీ వాక్యమే. నీ వాక్యము కొరకు మేము ఎదురు చూస్తున్నాం. శ్రేష్ఠుడా నీ శ్రేష్టమైన మాటలు మా జీవితంలో పనిచేయలాగున మీరు మాతో మాట్లాడండి. ప్రభు వైపు మనం చూద్దాం. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాం శ్రేష్ఠుడా. నీ శ్రేష్టమైన వాక్కు మా జీవితంలో పనిచేయలాగున మీరు మాతో మాట్లాడండి, మీరు మమ్మల్ని దర్శించండి. ప్రభు వైపు మనం చూద్దాం, ఆశగా ఆయన వైపు మనం చూద్దాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మహాపరిశుద్ధుడ గొప్పవాడ ప్రేమస్వరూపిన మంచి యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామానికి నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనా చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించబడిన ఈ మంగళవారం ఉపవాస కొడికలో ఇంతవరకు పాడిన పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు అందరం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. చేయబడిన స్తుతి ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకున్నారు అందరం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. కొద్ది నిమిషాలు అల్లుపుడిగా నిలబడి ఉన్నాను, నీ పాద ధూళి వంటి వాడిగా నిలబడి ఉన్నాను, నిష్ప్రయోజకుడైన సేవకుడిగా నిలబడి ఉన్నాను. నామల్ని అయితే ఎవరికి ఎటు విధంగా ప్రయోజనం కలగదు, కానీ నీ మాట ద్వారానే ప్రయోజనం ఉంది. నీ మాట కొరకు అయా ఎదురు చూస్తూ నీ సన్నిధికి వచ్చిన ప్రబిడలందరితో మీరు మాట్లాడమని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ నజరుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. బిగ్గరగా ఆమేనని చెప్దామా? ఆమేన్. కూర్చుందాం కూర్చుందాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున కుడి వచ్చిన బిడ్డలందరికీ ప్రభు పేరటందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.
ఇప్పుడు వచ్చిన వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఇటు సమయం రీతిలో మనందరం ఇలా కలుసుకుని ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించటానికి దేవుడు మనకిచ్చిన ఇటు మంచి సమయాన్ని బట్టి, మంచి త్వరణాన్ని బట్టి ప్రభుకు మాత్రమే కోట్ల కొలదిగా సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకి మాత్రమే చెందునుగాక. హల్లెలూయా. మరి లైవ్ వీక్షిస్తున్న వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి రూతు గ్రంథం, అందరూ దయచేసి బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసి రూతు గ్రంథం మీరు తీసి ఉంచండి. దీనిలో నుండి కొన్ని మాటలు మీతో చెప్పాలని ప్రభు పేరట మరి ప్రేరేపితున్నాను, నేను నిలబడి ఉన్నాను. ఈ రూతు గ్రంథాన్ని మనం చూస్తే దీంట్లో మనకు కనపడేది 4 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. అందరూ నా వైపు చూడండి, రెఫరెన్స్ నేను ఇంకా చెప్పలేదు కాబట్టి నా వైపు కొద్ది నిమిషాలు ఈ రూతును గురించి 2 మాటలు మరి వినాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. మరి ఈ రూతు గ్రంథాన్ని మనం చూస్తే దీంట్లో మనకి 4 అధ్యాయాలు కనిపిస్తాయి. ఈ 4 అధ్యాయాల్లో మనకి 16 ప్రశ్నలు ఈ రూతు గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఎన్ని ప్రశ్నలు కనిపిస్తాయి కూర్చున్న వారందరూ చెప్పాలి, ఎన్ని ప్రశ్నలు? 16 ప్రశ్నలు ఈ రూతు గ్రంథంలో ఈ 4 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. బైబిల్ గ్రంథం పాత నిబంధన క్రొత్త నిబంధనలో మనం చూస్తే 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు స్త్రీల పేర్లు రాయబడింది. ఒకటేమో రూతు గ్రంథం, ఇంకోటి గ్రంథమేమో ఎస్తేరు గ్రంథం. 2 పేర్లు స్త్రీల ఒక గ్రంథాలుగా రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రూతు గ్రంథంలో మనకి 3 వ్యక్తులు మనకి ప్రాముఖ్యంగా కనిపించే 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఈ రూతు గ్రంథం 4 అధ్యాయాల్లో రిప్యుటేషన్గా కనపడే 3 పేర్లు ఎవరంటే, మొదటగా రూతు, తర్వాత నయోమి, తర్వాత బోయజు. ఇలా 3 పేర్లు రిప్యుటేషన్గా మనకి, ఇలా 3 మనకి, ఈ 3 క్యారెక్టర్స్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఈ 4 అధ్యాయాల్లో. ఎవరంట? మొదటగా రూతు, 2వదిగా నయోమి, 3వదిగా బోయజు. ఈ 4 అధ్యాయాలు, ఈ రూతు గ్రంథం మొత్తంలో కూడా ఈ 3 పేర్లు క్యారెక్టర్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రూతు అనే ఈ మాటకు అర్థం ఏంటంటే సౌందర్యము అని అర్థం. రూతు అనే మాటకు అర్థం ఏంటి? సౌందర్యము అని అర్థం. బోయేజు అనే మాటకి అర్థం ఏంటంటే వేగిరపడుట అని అర్థం. చెప్పండి, బోయేజు అనే మాటకు అర్థం ఏంటి? వేగిరపడుట అని అర్థం. నయోమి అనే మాటకు అర్థం ఏంటంటే మధురం అని అర్థం. ఈ 3 పేర్లకు మరి ఇప్పుడు పేర్లకు కలిగిన అర్థాలు మీకు చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రూతు అసలు ఏ వంశానికి చెందినది? ఎందుకు నయోమికి ఆ కష్టం వచ్చింది అంటే, నయోమి చరిత్ర మీ అందరికీ తెలుసు. ఆమె ఉంటున్న ప్రాంతం ఏంటంటే బెత్లెహేము అనే ప్రాంతంలో ఆమె నివసిస్తుంది. నివసిస్తున్న టైంలో ఆమెకి ఆ బెత్లెహేము అనే ప్రాంతంలో కొంత మరి కరువు వచ్చింది. కరువు వచ్చిన సమయంలో ఈ నయోమి చేసిన పొరపాటు ఏంటంటే, మనము అక్కడ నుండి మనము ప్రక్క దేశానికి, మోయాబు దేశానికి వెళ్ళిపోదామని తన భర్తకి, తన పిల్లలకి మరి చెప్పి తన భర్తను, 2 పిల్లలను తీసుకుని బయలుదేరిందండి మోయాబు అనే దేశానికి. అసలు మోయాబు దేశం దేవునికి ఇష్టం లేని ప్రాంతం. దేవునికి ఇష్టం లేని ప్రాంతం అని ఇజ్రాయేలీలు అందరికీ తెలుసు. ఎందుకు ఇష్టం లేదు మోయాబీలు దేవునికి అంటే, శపితమైన సంతానముగా పిలువబడేవారు మోయాబీలు. ఎందుకు శపించాడు దేవుడు ఆ సంతానాన్ని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు శపించబడింది అంటే, ఆ బైబిల్ గ్రంథంలో మనం ఆదికాండలో మనం చూస్తాం, లోతు 2 కుమార్తెలు అలాగే లోతు భార్యను దేవుడు ఏం చేయమన్నాడంటే, ఆ సొదొమ గుమారాన్ని విడిచి సోయారుకు వెళ్ళిపోండి అని దేవుడు చెప్తే, వీళ్ళు 4 ప్రయాణం చేస్తున్నారు. లోతు, లోతు భార్య, లోతు 2 కుమార్తెలు, వీళ్ళు 4 ప్రయాణం చేస్తున్నారు సోయరికి వెళ్ళిపోదామని. వెళ్ళిపోతున్న సమయంలో ఇంకా వీళ్ళు ఎక్కడికే కదలట్లేదని దేవదూతలు వాళ్ళ రెక్కలు పట్టుకుని, వాళ్ళ చేతులు పట్టుకుని మరి ఆ సుధమ కుమార బయటికి తోలేశారండి దేవదూతలు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ 3 లోతు పరిగెడుతున్నాడు, అలాగే లోతు 2 కుమార్తెలు పరిగెడుతున్నారు. లోతు భార్య మాత్రం, అయ్యో నా ఆస్తులు ఏమైపోయినాయి, అయ్యో నా బంగారం ఏమైపోయింది, అయ్యో నా డబ్బు ఏమైపోయింది, నా ఊరు ఏమైపోయిందని వెనక్కి తిరిగి చూచిందండి. చూసినట్లుగానే ఉప్పు స్తంభంగా మారిపోయింది. లోతు 2 కుమార్తెలకి వివాహం చేద్దామని మొత్తం
మరి అక్కడ నిశ్చితార్థం అయిపోయింది, అంత కార్యక్రమాలను అయిపోయినాయి. మరి ఈ వివాహం చేసుకోబోయే ముందు లోతు ఇద్దరు అల్లుళ్ళను కూడా లోతు బతిమలాడాడు, అయ్యా వచ్చేయండి అయ్యా, ఉగ్రత కురవబోతుంది అయ్యా, దయచేసి వచ్చేయండి అంటే లోతు ఇద్దరు అల్లుళ్ళు కూడా ఏం చేశారంట, ఎగతాళి చేశారంట లోతుని. వచ్చినప్పుడు చూద్దాంలేవయ్యా, వచ్చినప్పుడు చూద్దాంలే, ఎగతాళి చేశారంట. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ లోతు భార్య ఉపస్తంభంగా మారిపోయింది. లోతు ఇద్దరు కుమార్తెలు మాత్రం బ్రతికించబడ్డారండి. వీళ్ళు ఇంకా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఒక గుహలో దాక్కున్నారు వీరు. ఇంకా ఈ లోతు తన భార్యను కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు, తన ఊరిని కోల్పోయాడు, మరి అంతా కోల్పోయాడేమో, త్రాగేశాడు బాధలో. ఏమైందంటే ఫుల్గా తాగి ఇంకా అలిసిపోయి మత్తుడైపోయి ఇంకా పడుకుని ఉన్నాడండి. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన సన్నివేశం ఏంటంటే, ఇద్దరు కూతురులో సాతాను దొరి ఏమనుకున్నారో తెలుసా, ఇంకా మనకి వివాహం చేసుకునే మగోళ్ళంటే ఎవరు లేరు కదా, ఇంకా మన తండ్రితోనే ప్రొసీడ్ అయిపోతామండి. తండ్రిని శయనించి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు గర్భవతులు అయ్యారండి సొంత తండ్రితోనే. ఎప్పుడైతే గర్భవతులు అయ్యారో ఆ ఇద్దరు కుమార్తెలకు పుట్టిన సంతానమే మోయాబీలు అని, అమోరీలు అని మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. వీరిలో మరి చిన్నదై, వీరిలో చిన్న చిన్నది మరి దాని లోతు యొక్క చిన్న కుమార్తె ఆ సంతానం అమోరీలు అని పిలుస్తారు. లోతు యొక్క పెద్ద కుమార్తె యొక్క సంతానాన్ని మోయాబీలు అని పిలుస్తారు. ఈ రూతు ఏ దేశస్థురాలు, ఏ వంశస్థురాలు అంటే మోయాబు వంశస్థురాలండి ఈ రూతు. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత శపించబడిన వంశం అది, దేవుని చేత తోలివేయబడిన వంశం అది. అసలు ఆ మోయాబీలను అమోరీలను ఎవ్వరు వివాహం చేసుకోకూడదు, అసలు ఎవరు కూడా వివాహం చేసుకోకూడదు ఈ మోయాబీలని అమోరీలని. దేవుడు ఖండితంగా ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఎవరు కూడా మోయాబు స్త్రీలను పురుషులను కానీ ఇజ్రాయేలును జాతికి ఎవరు వివాహం చేయకూడదని దేవుడు ఖండితంగా చెప్తే, ఈ నయోమి ఏం చేసిందో తెలుసా, ఏ దేశానికి వెళ్ళకూడదో అదే దేశానికి వెళ్ళింది. ఏ స్త్రీలను, ఏ పురుషులను వివాహం చేసుకోకూడదో అక్కడ ఇద్దరు అమ్మాయిలను తీసుకొచ్చి తన కొడుకులకు ఇచ్చి పెళ్లి చేసిందండి. వెళ్ళిన సంవత్సరానికే భర్తను కోల్పోయింది ఈ నయోమి, వెళ్ళిన కొద్ది రోజుల్లోనే పెద్ద కొడుకును కోల్పోయింది, చిన్న కొడుకును కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలిగా. దేవుడు శపితమైన దేశములో ఉన్నా మనం, దేవునికి ఇష్టము లేని ఈ మోయాబు దేశానికి వచ్చాను, అందుకే శాపాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అనైనా బుద్ధి రావాలి కదా. బుద్ధి రాకుండా నింద ఎవరి మీద వేసిందో తెలుసా, సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని కలగజేశాడు. ఈరోజు అనేక మంది వాళ్ళు పాపాలు చేసి వాళ్ళ పాపాల వల్ల వాళ్ళు చేసిన శాపాలు వాళ్ళు అనుభవిస్తూ కూడా, అసలు ఈరోజు నేను ఇలా శాపం అనుభవిస్తున్నానంటే దానికి గల కారణం నేనే కదా అనాల్సిన బదులుగా ఎవరి మీద తోసేస్తారా, నిందా దేవుడి మీద తోసేస్తున్నారు. ఇదిగోండి నయోమి, దేవుడు నన్ను సమృద్ధి గల ప్రాంతంలో ఉంచితే నేను చేసిన పొరపాటు వల్ల నా భర్తను కోల్పోయాను, నేను చేసిన తప్పు వల్ల నా ఇద్దరు కుమారులను కోల్పోయాను నేను, అయ్యో ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇంకెప్పుడు ఆ పాపం చేయనయ్యా అనాల్సిన బదులుగా ఏమని నిందేస్తుంది, సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని కలగజేస్తున్నాడు. ఈరోజు నువ్వు చేసిన పొరపాటు అది ఎప్పటికైనా శిక్ష నీ మీదకి వస్తుంది. చేసిన తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఆ శిక్షకు బదులుగా దేవుడు తన కృపను నీ మీద దేవుడు కృమరించబోతున్నాడు. హల్లెలూయా. తెలిసి తెలియక ఏదో మనం తప్పు చేసి ఉండొచ్చు, తెలిసి తెలియక ఏదో పాపం చేసి ఉండొచ్చు, దేవుని శిక్షకు మనం కారకులం కావచ్చు. నువ్వు ఆ తప్పుని కప్పు పెట్టుకొని దేవుని మీద మనుషుల మీద నిందలు వేస్తే రేపొద్దున అది నీకు శాపానికి గురి చేస్తుంది. లేదా చేసిన తప్పును ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టగలిగితే, ప్రక్షాళన చేసుకోగలిగితే దేవుడు ఆ దాని మీద ఉన్న, నీ మీద ఉన్న, నీ కుటుంబం మీద ఉన్న కీడును తొలగించి కీడుకు బదులుగా దేవుడు ఏమివ్వబోతున్నాడు, ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు కోడళ్ళ దగ్గరికి పిలుస్తుందండి. కోడళ్ళ దగ్గరికి పిలిచి మొదటి కోడలు రూత్ అయితే తర్వాత ఓర్ఫా. ఇద్దరు కోడళ్ళ దగ్గరికి పిలిచి, అమ్మా నా ఇద్దరు పిల్లలు కోల్పోయాను, మీకంటూ మీరు విధవరాళ్ళు అయిపోయాను, నేను విధవరాళ్ళు అయిపోయాను, కాబట్టి నాకు భర్త లేడు, మీకు భర్త లేడు, ఇప్పుడు మీ దేశాన్ని మీ తల్లిదండ్రుల దగ్గర మీరు వెళ్ళిపోండి అమ్మా, నేను నా దేశానికి వెళ్ళిపోతాను, ఎవరో ఒక ముద్ద వేసేసి ఆ ముద్దతో నేను బ్రతకగలను, నా దేశానికి నేను వెళ్ళిపోతాను, మీరు మీ అమ్మోళ్ళింటికి వెళ్ళిపోండి అని నయోమి చెప్తే ఓర్ఫా ఏం చేసిందో తెలుసా, అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందంట. చెప్పాలి ఏం చేసింది ఓర్ఫా,
అందరు చెప్పాలి. ఓర్ఫా ఏం చేసింది? అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందండి. ఈ ముద్దు ఎలాంటి ముద్దు? ఇస్కరియోతు యోదా యేసైను ముద్దు పెట్టుకున్నాడు. ఏ ముద్దు అది? ప్రేమ. ప్రేమ ఉందనే ప్రేమ, ప్రేమ నటిస్తూనే ఆ ప్రేమ, అయ్యా నువ్వు అంటే నాకు ఇష్టమయ్యా అని చెప్తూనే ముద్దు పెట్టుకొని యేసైను అమ్మేసిన పరిస్థితిలో ఇస్కరియోతు ముద్దు మనకు కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఓర్ఫా ఏం చేసిందంటే అత్తను ముద్దు పెట్టుకొని ఏం చేసింది? తాటా చెప్పి వెళ్ళిపోయింది. కానీ నయోమి మాత్రం అత్తను హత్తుకొని వెంబడించింది. చప్పలు కొడుతూ గొప్ప దేవుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా. హత్తుకొని అంటుంది, అత్తా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకుండును గాక. నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతానత్త. నిన్ను నన్ను ఏది వేరు, మరణమే తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదత్త. ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది కాబట్టి మత్తయి శుభవార్త మొదటి అధ్యాయంలో ఏసయ్య తల్లుల జాబితాలో, ఏసయ్య వంశావళుల లిస్టులో రూతు ఒక పేరు చేర్చబడిందండి. ఒక్కసారి ఆ మాట మీకు చూపిస్తాను. మత్తయి శుభవార్త మొదటి అధ్యాయం తీసిన వారు చదవండి ఒక్కసారి. మరి అక్కడ మనం చూస్తే మొదటి అధ్యాయము మత్తయి శుభవార్తలు మనం చూస్తే అక్కడ మనం చూస్తాం 5వ వచనములో, మరి యేసుక్రీస్తు ఒక వంశావళిలో రూతు ఒక పేరు చేర్చబడిందంటే ఆమె నిజంగా ధన్యురాలు. ఆమెను బట్టి చప్పలు కొడుతూ ఒకసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రూతు ఏ వంశావళి? మోయాబు వంశావళి. శపితమైన వంశములో జన్మించిన ఈ రూతు ఎంత గొప్ప భాగ్యవంతురాలుగా దేవుడు ఆమెను చేశాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు వంశావళిలోనే ఆమె పేరు చేర్చబడిందంటే ఆమె ధన్యురాలా కాదా? కూర్చున్న వరంది చెప్పాలి, ఆమె ధన్యురాలా కాదు? నిజంగా ధన్యురాలు. నీ బ్యాక్గ్రౌండ్ ఎంత చండాలపదైనా కానివ్వు, నువ్వు ఎంత హీనుడునైనా కానివ్వు, నీ దగ్గర ఏమీ లేకపోయినా దేవుని కోసం నువ్వు నిలబడగలిగితే రూతు ధన్యురాలైనట్లుగా ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబం నీవు ధన్యురాలు అవ్వబోతున్నావు. ఏమంటే నయోమిని బట్టి రూతు వచ్చింది కదా, అందరు చెప్పాలి. నయోమిని బట్టే రూతు వచ్చింది, రూతును బట్టి నయోమి కాదు. కానీ బైబిల్ గ్రంథంలో ఎవరి పేరు రాయబడింది, ఎవరి యొక్క పేరు రాశాడు దేవుడు? నయోమి గ్రంథంగా రాయబడలేదు, కానీ రూతు గ్రంథముగా ఆమె పేరు లెక్కించబడింది. చప్పలు కొట్టాలి ఒక్కసారి. హల్లెలూయా. ఎంతగా దేవుడు ఆమెను హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా ఇలా బ్లెస్ చేయబోతున్నాడు, నీ కుటుంబాన్ని కూడా ఇలా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మగలిగితే తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఏంటి రూతులో మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు, రూతు గ్రంథం మొదటి అధ్యాయం కొన్ని విషయాలు మీతో పంచుకుని నా సందేశాన్ని మరి నేను ముగించి దైవజనులకు నేను సమయం ఇవ్వాలని నేను అనుకుంటున్నా. చూద్దాం రూతు గ్రంథం మొదటి అధ్యాయము 14వ వచనం. రూతు గ్రంథం మొదటి అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దామా. వారు ఎలుగెత్తి ఆడవగా ఓర్ఫా, చూడండి రూతులో మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు. ఎందుకు ఆమె ధన్యురాలైంది? ఈరోజు మనం కూడా ధన్యురాలుగా ధన్యులుగా మారాలి అంటే రూతులో మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు. మొదటి అధ్యాయము 14వ వచనం చదువుదాం. వారు ఎలుగెత్తి ఆడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను హత్తుకొనెను. చెప్పాలి ఓర్ఫా ఏం చేసిందంట? అత్తను ముద్దు పెట్టుకుంది, రూతు మాత్రం అత్తను హత్తుకొని వెంబడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అత్తను హత్తుకొని వెంబడిస్తుంది. నయోమి మాత్రం, మరి ఆ ఓర్ఫా మాత్రం తిరిగి వెళ్ళిపోయింది, కానీ వచ్చింది, ప్రభులోనికి వచ్చింది, వివాహం చేసుకుంది. భర్తను ఎప్పుడైతే కోల్పోయిందో వెంటనే ఓర్ఫా అత్తను విడిచి ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, రూతు కూడా వచ్చింది, వివాహం చేసుకుంది, భర్తను కోల్పోయింది. కోల్పోయిన భర్తను ఎలాగో భర్త లేడు కదా, ఎలాగో విధవరాలు అయిపోయాను కదా, ఇప్పుడు నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అనుకోలేదు. కానీ ఆమె చేసిన తెలివైన పని ఏంటో తెలుసా? అత్తను హత్తుకుని వెంబడించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుల్లోనికి వచ్చాం మనం. ఆయన పెట్టినా పెట్టకపోయినా మనం ఆయనను విడిచి పెట్టకూడదు. ఆమెన్ చెప్పండి. ఆయనను మనం వదిలిపెట్టకూడదు. ఆమెన్ చెప్పండి. ఆయన మనం విడిచిపెట్టకూడదు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. మనం దేవుణ్ణి ఎలాగా హత్తుకొని వెంబడించాలి? బిగ్గరగా చెప్పండి, మనం దేవుణ్ణి హత్తుకొని వెంబడించాలి. ఈరోజు నువ్వు హత్తుకొని దేవుని వెంబడించగలిగితే నీకెన్ని కష్టాలు వచ్చినా
అవసరమైతే నీ వారు ఎంతమంది నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా నువ్వు మాత్రం దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టొద్దు అని ప్రభు పేరట చెప్తున్నా. హల్లెలూయా. మనం పెట్టినా పెట్టకపోయినా మనకి ఎంత నష్టము కలిగినా మనం మాత్రం మన ప్రభుని బిగ్గరగా చెప్పాలి, మనం మాత్రం మన ప్రభుని ఓర్ఫా వెళ్ళిపోయింది విడిచిపెట్టి, కానీ రూతు మాత్రం హత్తుకొని వెంబడిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ హిస్కియా అనే రాజు మనకు కనిపిస్తాడు. అతని గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది, ఒకసారి చూద్దామా. 2వ రాజులు 18:6 అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక, చెప్పాలి ఏం చేశాడంట హిస్కియా, ఆయనను వెనుక తీయటలో ఆయనను వెంబడించాడంట ఈ హిస్కియా. కాబట్టి ఆయన వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందుతూనే ఉన్నాడు. హల్లెలూయా. మనం మన ప్రభుని హత్తుకొని వెంబడించగలిగితే మనం వెళ్ళే చోటనెల్లా మనకేం కలిగిద్ది? జయం పొందుతూనే ఉంటాం. చెప్పాలి ఏం కలిగిద్ది మనకి? ఈరోజు జయం ఎంతమందిని వరించాలని ఆశపడుతున్నారు ఈ రాత్రి? మీ అందరికీ జయం పొందాలంటే ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువుని మనం హత్తుకొని వెంబడిద్దాం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. యోధా వలె దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుతాడు. దేవుని అద్భుతాలు చూచి కూడా, దేవుని ఆశీర్వాదాలు చూచి కూడా యేసయ్యను నమ్మేశాడండి యోధా. ఇస్కరియోతు యోధా దేవుని నమ్మేశాడు. ఎలాంటి ముద్దు పెట్టుకుని? మాయ ముద్దు పెట్టుకుని, ప్రేమిస్తూనే అంటూనే, యేసయ్య నాకు ఇష్టమంటూనే, యేసయ్యను ఆరాధిస్తూనే ఏం చేశాడు? ముద్దు పెట్టుకుని యేసయ్యను అప్పగించేశాడు ఇస్కరియోతు యోధా. చివరాఖరికి ఏమైనా మేలు పొందాడంటే ఉరేసుకుని చచ్చిపోయాడండి, ఉరేసుకుని చచ్చిపోయాడు. యేసయ్యను ఎన్ని నాణ్యాలు కమ్మేశాడో అన్ని నాణ్యాలతో ఒక పొలం కొన్నారు ఆయన పేరు మీదే. ఆయన పేరు మీదే ఒక పొలం కొని ఆ పొలంలో అదే పొలంలో అక్కడే ఉరేసుకుని చచ్చిపోయాడండి. అది కూడా మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు మేము చూసాం, మీలో కొంతమంది కూడా చూచారు ఆ పొలం. ప్రియ దేవుని బిడ్డలారా, చివరాఖరికి ఎందుకు ఇస్కరియోతో యోధా శాపగ్రస్తం అయిపోయాడంటే, ఎందుకు తన వంశం అలా అయిపోయింది అంటే, దేవుణ్ణి వెంబడిస్తూనే దేవుని అద్భుతాలు చూస్తూనే ఆయనను హత్తుకొని వెంబడించాల్సిన ఇస్కరియోతు యోధా ఆయనను ముద్దు పెట్టుకుని ఏం చేశాడు? అమ్మేశాడు. ఈరోజు యేసయ్యను అమ్మేస్తున్నారండి. యేసయ్యను ప్రేమిస్తూ అంటూనే, ప్రేమించేదని అధికముగా నిన్ను ఆరాధిస్తానయ్యా, ఆ శక్తితో ఎలాగ పూర్ణ మనస్సుతో, పూర్ణ మనస్సుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ప్రేమించేదన్. ఎవరిని ఎవరిని ప్రేమిస్తున్నారండి వీళ్ళు? యేసయ్యను ప్రేమిస్తున్నా, నేను పాటలు పాడుతూ యేసయ్యను ప్రేమిస్తున్నామని మందిరానికి వస్తూ కూడా యేసయ్యను అమ్మేస్తున్నారండి అనేక మంది. ప్రియ సంగమా జాగ్రత్త, దేవుడు పెట్టినా పెట్టకపోయినా ఆయన గొప్ప దేవుడే. ఆమేన్ చెప్పండి. నీకోసం నా కోసం ఆయన తిరిగి లేచాడండి. ఎందుకో తెలుసు, ఆయన పునరుత్థాన శక్తి, ఆయన పునరుత్థాన బలం నీకు ఇవ్వటానికి నీకోసమే తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా. ఎవరి కోసం తిరిగి లేచాడు ఆయన? నీకోసం తిరిగి లేచి అనేక మందికి ప్రత్యక్షమై అందరూ చూస్తుండగానే ఆరోహణమైపోయాడు ఆయన. ఆరోహణమై చెప్పిన మాట ఇచ్చిన ప్రకారమే పరిశుద్ధాత్మను మన మీద దేవుడు మన మధ్య దేవుడు ఉంచాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోయి 2023 సంవత్సరాలు అయినా ఆయన ఆత్మ మన మధ్య ఉంది. ఆయన చెప్పినట్లుగానే ఆయన ఆత్మను మన మధ్య ఉంచాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవుని ఆత్మ కార్యాలు మన సంఘాల్లో జరుగుతున్నాయి. మనం ఆయనను ఎలా వెంబడించాలి? హత్తుకొని చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. ఎలా వెంబడించాలి? హత్తుకొని వెంబడించాలి. ఈ రూతు చరిత్ర మనం చదివితే మరి అత్తను హత్తుకొని ఏమంటుంది, నీ దేవుడే నేను ఒడిచిపెట్ట నిన్ను వెళ్ళను అత్త. ఈ మాట చదివితే నాకు ఎలీషా గుర్తుకొచ్చాడు. ఏలి అంటాడు, అరే నన్ను దేవుడు బేతేలుకి రమ్మంటున్నాడు, నువ్వు వెళ్ళిపోరా బాబు. అరే దేవుడు నన్ను మరి యోర్దానుకు రమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడ సెలవు తీసుకోరా బాబు అనే మాట అంటే, 2వ రాజుల గ్రంథం ఒక్కసారి మనం చూద్దాం. 2వ రాజుల 2వ గ్రంథం అసలు ఎలీషా ఏలియాతో అంటున్న మాట చూడండి. మనకి కరెక్ట్గా ఈ రూతే మనకు గుర్తుకు వస్తాడు. ఒక్కసారి మనం చూద్దామా, మరి 2వ వచనం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను.
ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అని చెప్పగా వారిద్దరు బేతేలునకు ప్రయాణము చేసిరి. ఇలా ఒక్కసారి కాదు, మనం రెండవ వచనంలో మనం చదివాం కదా, నాలుగవ వచనం కూడా ఈ మాట మనం చూస్తాం. యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు, కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. ఏమంటున్నాడు ఎలీషా? ఏలి అంటున్నాడు, అరే నన్ను దేవుడు బేతేలికి రమ్మన్నాడు రా, అరే దేవుడు నన్ను ఎరుకోకు రమ్మన్నాడు రా. అలా మీరు కిందకు చదివితే ఆరో వచనంలో, తొమ్మిదో వచనంలో, అరే దేవుడు నన్ను యోర్దానికి రమ్మన్నాడు రా, యోర్దానికి రమ్మన్నాడు రా అని చెప్పినా సరే ఏమాత్రం ఎలీషా వింటున్నాడా? విన్ననయ్యా. ఎందుకు నాకు, నేను ఎలీషా గురించి చెప్పాలంటే గొప్ప ఆస్తిపరుడు అండి, గొప్ప ఆస్తిపరుడు. తనకున్న ఆ పొలాలు మరి దున్నించటానికి మరి ఆ పన్నెండు అరకల ఎడ్లు మరి ఆ పొలాన్ని దున్నిస్తున్నాడంటే గొప్ప ఆసామి ఎలీషా, గొప్ప ఆసామి, గొప్ప ఆస్తిపరుడు. వాటన్నిటిని విడిచిపెట్టి, వాటన్నిటిని వదిలేసి, ఆస్తి మొత్తాన్ని విడిచిపెట్టి ఎవరి కోసం వచ్చేసాడు తెలుసా? ఏలియా కోసం వచ్చేసి. ఏంట్రా మొత్తం ఆస్తి అంత అమ్మేసావంటగా, ఆస్తి మొత్తం వదిలేసి వచ్చేసావంటగా, నీ తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా వెళ్ళలేదంటగా, ఏం కావాలరా నా దగ్గర నుండి అంటే, నీవు పొందిన ఆత్మకు రెండు పాల ఆత్మ నేను పొందాలయ్యా, అందుకే వాటన్నిటిని విడిచిపెట్టా. చెప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని కోసం ఇలాంటి గొప్ప ఒక దేవుని కోసం హత్తుకొని వెంబడించగలిగితే నిన్ను దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు ఈ సంవత్సరం. దేవుడు రూతుని బ్లెస్ చేసిన దేవుడు, నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఎలీషాని బ్లెస్ చేసిన దేవుడు, నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. అరే నన్ను వదిలేరా బాబు అన్నా సరే, వదిలేశాడా? రూతుని మరి నయోమిని ఓర్ఫ వదిలేసింది, వెళ్ళిపోయింది ముద్దు పెట్టుకుని, కానీ రూతు మాత్రం నన్ను వదిలేయమ్మా అన్నా సరే హత్తుకొని అత్తను వెంబడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ప్రభువుని మనం ఎలా వెంబడించాలి? ఎన్ని కష్టాలు వచ్చినా హత్తుకుని వెంబడించడం అంటే అర్థమేంటో తెలుసా? కొంతమంది కార్యాలు జరిగితేనే, కొంతమంది అద్భుతాలు చూస్తేనే గొప్ప దేవుడు అండి ఈ దేవుడు అంటారు. అద్భుతాలు చూడకపోతే ఏమంటారు తెలుసా? ఏం దేవుడో, ఏం ప్రార్థనోనండి, ఏంటోనండి వస్తున్నానే కానీ ఏం కార్యాలు నేను. దీన్ని హత్తుకుని వెంబడించడం కాదు, దేవుడిని నువ్వు అవసరాలకు వాడుకుంటున్నావు, అవసరాలకు వాడుకుంటున్నావు నువ్వు. ఓర్ఫా కూడా అలాగే చేసింది, ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా సరే హత్తుకొని వెంబడించింది. హల్లెలూయా. మనం కూడా దేవుణ్ణి మనం ఎలా వెంబడించాలి చెప్పాలి? మనం ఎలా వెంబడించాలి? హత్తుకొని వెంబడించాలి. ఈ అధ్యాయంలో మనం చూస్తే, మరి రెండవ అధ్యాయంలో మనం చూస్తే, మరి ఈ రూతును గురించి ఇంకొక మాట మీకు చూపిస్తానండి. ఇదే అధ్యాయంలో మరి ఒక అద్భుతమైన మాట చెప్తుంది, ఒక అద్భుతమైన మాట మనం చూద్దాం. ఒక్కసారి పదవచనం చూద్దామా? ఒక్కసారి మనం చూద్దాం. రెండవ అధ్యాయం పదో వచనం అండి. ఆమె సాగిలపడి తల ఉంచుకొని, ఏమీ తెలిసి పరదేశిన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలుగును అని చెప్పగా, బోయేజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిన. 11వ వచనం చదవండి. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నువ్వు ఎర్రుగని జనము నొద్దకు వచ్చితివి. చెప్పాలి ఎక్కడికి వచ్చిందంట? నీవు అసలు ఎవరండి, ఎవరు తెలియని ఎర్రుగని జనం దగ్గరికి వచ్చావమ్మ. నీవు మోయాబు దేశస్థురాలు, నీవు మోయాబు దేశస్థురాలు. అసలు ఆ దేవుడు తెలియదు, అక్కడ ప్రాంతం ఎలా ఉంటుందో తెలియదు, అసలు అక్కడ ఏంటో ఆచారాలు ఏంటో, అసలు క్రమాలు అంటూ ఏమీ తెలియవు. ఏమండి విజయవాడ వాళ్ళు, విజయవాడలో జాబ్ చేసేవాళ్ళు సడన్గా తీసుకెళ్ళి ఎక్కడది గుజరాత్లో వేశారనుకోండి, లేదా మనకు తెలియని ఒక ప్రాంతంలో వేశారనుకోండి జాబు, ట్రాన్స్ఫర్ అక్కడ చేశారనుకోండి, ఎలాగుంటుంది? ఇక్కడ తిండి అక్కడ చెప్పాలి, ఇక్కడ తిండి అక్కడ ఉంటుందా? ఇక్కడ మరి ఇక్కడ పలకరించినట్లు కనుక పలకరిస్తారా? అసలు ఇక్కడ తెలుగు మాట్లాడినట్టుగా అక్కడ మనం మాట్లాడుకోగలవా? ఎక్కడొక వెళ్ళిపోయిన హైదరాబాద్ వెళ్తే చాలు మనకు అర్థమైపోద్ది. ఒక్క హైదరాబాద్ మరి ఒక రెండు మూడు రోజులు ఉంటే చాలు మన విజయవాడ సత్తా ఏంటో తెలిసిపోద్ది మీకు. విజయవాడలో తిన్న తిండి మనకు అక్కడ, విజయవాడలతో అక్కడ బాబు ఆటో, బాబు పలానా ఇది అని మనం ఎంతో స్వచ్ఛందంగా మాట్లాడుకోగలం. హైదరాబాద్లో అలా మాట్లాడుకోగలమా? ఎప్పుడు వెళ్ళిపోదాంరా బాబు విజయవాడ అన్నట్టు చూస్తాం మనం, అవునా కాదండి? అంటే మనం తెలియని ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడతాం మనం. ఇక్కడ చూడండి, సొంత దేశాన్ని విడిచిపెట్టింది, తల్లిదండ్రులను విడిచిపెట్టింది,
తనకున్న కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టింది, అత్తతో పాటు వచ్చేసింది. హల్లెలూయా. బోయేజ్ అంటున్నాడు, అమ్మ నీవు అసలు ఎరుగని జనం దగ్గరికి వచ్చావమ్మ నువ్వు. ఏమంటున్నాడు 11వ వచనంలో, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి, ఇంతకుముందు నీవు ఎరుగని జనముల యొద్దకు నీవు వచ్చితివమ్మ. అంటే తన సొంత బంధువులను విడిచిపెట్టింది, సొంత తల్లిదండ్రులను విడిచిపెట్టింది, అందరినీ అంతటిని విడిచి ఎవరి కోసం వచ్చింది తెలుసా? రూతుని వెంబడించుతూ వచ్చిందండి ఆమె. చెప్పలు కొడుతూ దేవుని మహింపరచండి. హల్లెలూయా. ఇది మనం చదువుతుంటే మనకు అబ్రహాం గుర్తుకొస్తున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును కూడా ఏమన్నాడు దేవుడు? నీవు నీ తల్లిదండ్రులను నీకు కలిగిన సమస్తాన్ని నీ దేశాన్ని విడిచి నేను నీకు చూపించే దేశానికి రావాలి అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం అలాగే విడిచి వచ్చాడండి. ఈరోజు దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టగలవా నీవు? నీకు చాలా ఇష్టము, అది నువ్వు దేవుని కోసం విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను తప్పకుండా దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభులోనికి వచ్చాం కానీ, ప్రభుని ఆరాధిస్తున్నాం కానీ, ప్రభుని మనం మహిమపరుస్తున్నాం కానీ, ఏదో దేవునికి ఇష్టం లేని ఏదో నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. ఏంటిది ఆ విడిచిపెట్టలేకపోయింది? ఏంటిది? ఏంటో తెలుసా? లోక పద్ధతులు ఇంకా పాటిస్తున్నాం, లోక ఆచారాలు ఇంకా పాటిస్తున్నాం, లోకంలో జరిగేవి లోక పద్ధతులు ఇంకా నువ్వు పాటిస్తూనే ఉన్నావు. ఏంటవి అంటే, టూకీగా రెండు మాటలు చెప్తున్నాను. మంగళవారం హెయిర్ కటింగ్కి ఎవరు వెళ్ళరు? వెళ్తారా? హెయిర్ కటింగ్ షాప్స్ కూడా మంగళవారం ఉంటాయా? కానీ అది క్రైస్తవులు కూడా పాటిస్తున్నారు. శుక్రవారాలు ఎవరికి డబ్బులు ఇవ్వరంట? శుక్రవారాలేనా? ఎవరికి డబ్బులు ఇవ్వరు? ఎవరు డబ్బులు తీసుకోరు. అంటే ఇలాంటి ఆచారాలు అది లోకం చేస్తుంది. క్రైస్తవులు కూడా ఈ మధ్యకాలం కూడా ఏం చేస్తున్నారు? చేస్తున్నారు. అంటే దేవునికి ఇష్టము లేనిది ఇంకా నువ్వు నీ దగ్గరే పెట్టుకున్నావు, అందుకే అద్భుతాలు చూడలేకపోతున్నావు. అన్నిటినీ విడిచిపెట్టగలిగితే దేవుడు రూతుని ఆశీర్వదించినట్లుగా నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఏమంటే తన సొంత తల్లిదండ్రులను విడిచిపెట్టింది రూతు, తన బంధువులను విడిచిపెట్టింది రూతు, తను ఎరుగని ప్రాంతానికి వచ్చేసిందండి. ఎన్ని కష్టాలు పడుంటుంది, ఎన్ని ఇబ్బందులు పడుంటుంది, ఎన్ని ఇబ్బందులు పడినా సరే నాకు నా అత్త కావాలంతే అంటూ వచ్చేసింది రూతు. హల్లెలూయా. నువ్వు ఎన్ని ఇబ్బందులు పడినా దేవుని కోసం నువ్వు అది వదిలేయగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ అదొక్కడు మనం వదలలేకపోతున్నాం. అబ్రహాం విడిచిపెట్టాడు, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. రూతుని విడిచిపెట్టాడు, రూతుని దేవుడు ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక మరి మనం చూస్తే అక్కడ మనకు మోషే కనిపిస్తాడు. హెబ్రీ పత్రిక 12వ మరి హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఆ హెబ్రీ పత్రికలో మోషే తన భోగభాగ్యాలు విడిచిపెట్టాడు. ఫరో అక్కడ మరి ఫరో కుమారుణ్ణి అని అనిపించుకోవటానికి కూడా ఇష్టపడలేదు ఈ మోషే. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, దేనికంటే? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. యోచించి, ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అని అనిపించుకోవటానికి ఇష్టపడలేదండి మోషే. హల్లెలూయా. మోషే గురించి చెప్పాలంటే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అంటే ఫరోకి ఏమవుతాడు? మనవడు. చెప్పాలి, ఏమవుతాడు? ఫరోకి మనవడు. అబ్బా ఎంత భోగభాగ్యం అనుభవించవచ్చు ఈ మోషే, కానీ వాటన్నిటిని విడిచిపెట్టాడండి దేవుని కోసం. ఐగుప్తు దేశంలో ఎన్ని సుఖభోగాలు ఉన్నాయో, ఎన్ని సుఖభోగాలు ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టాడు. దేవుని ప్రజలతో నిందే గొప్ప భాగ్యం అని ఎంచుకొని వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమే బాగుందని వచ్చేసాడండి. దేవుడు విడిచిపెట్టాడు మోషేని? విడిచిపెట్ల. మోషేని దేవుడు నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేసి ఒక వ్యక్తిగా దేవుడు వాడుకున్నాడు మోషే. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు మోషేని నిలబెట్టి అద్భుతాలు చేయించుకున్నాడండి. సముద్రం జీలిపోతుంది మోషే ప్రార్థన చేస్తుంటే, బండలో నుండి నీళ్ళు వస్తున్నాయి మోషే ప్రార్థన చేస్తుంటే. ఏంటండి, ఎవరండి మోషే అంటే? ఎక్కడో ఉండాల్సిన వాడిని దేవుడు తీసుకొచ్చి అందరం ఎక్కించాడు ఈ మోషేని. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? దేవుని కోసం కొన్ని ఇష్టమైనవి విడిచిపెట్టాడు. చెప్పాలి, ఏం చేశాడు? ఈరోజు నీకు ఇష్టమైనవి, దేవునికి కొన్ని కష్టమైనవి ఉన్నాయి నీలో, అవి నువ్వు విడిచిపెట్టగలిగితే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఈ రాత్రి. బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గురించి చెప్పాలంటే, యాకోబును గురించి చెప్పాలంటే, యోహాను గురించి చెప్పాలంటే, మనం చూస్తే వీళ్ళందరూ కూడా మరి చేపలు పట్టే వృత్తిలో మామూలు కాదు, చేపలు పట్టే జాలరులండి వీళ్ళంతా. బాగా సంపాదించే గొప్ప వ్యక్తులండి వీళ్ళు.
కానీ ఏమైందో తెలుసా, దేవుడు అన్నాడు వాటిని విడిచిపెట్టి నన్ను వెంబడించు. ఇప్పటి వరకు చేపలు పట్టే జాలరిగా, చేపలు పట్టే వ్యక్తిగా నీవు ఉన్నావు, నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తానయ్యా. పేతురు, నువ్వు మనుషులు పట్టే జాలరిగా చేస్తాను, వాటిని విడిచి నన్ను వెంబడించు అన్నాడు దేవుడు. పేతురు ఏం చేశాడు తెలుసా, వాటన్నిటిని విడిచి యేసుని వెంబడించడం ప్రారంభించాడు. హల్లెలూయా. చేపలను విడిచిపెట్టాడు, కానీ దేవుడు తాళపు చెవి ఇచ్చాడు. ఏ తాళపు చెవులు తెలుసా, పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఈరోజు పరలోకపు తాళపు చెవులు నీకు కావాలా? కావాలంటే దేవుని కోసం వాటిని విడిచిపెట్టే. ఏం విడిచిపెట్టాలండి? బంధువులను విడిచిపెట్టాలా? తల్లిదండ్రులను విడిచిపెట్టాలా? కాదు కాదు, దేవునికి ఇష్టము లేనివి కొన్ని విడిచిపెట్టే. అవి నీకు చాలా ఇష్టం, కానీ దేవునికి అది ఇష్టం లేదు. వాటిని నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. ఋతులో నుండి రెండు పాఠాలు మనం నేర్చుకున్నాం. మొదటిగా అత్తను హత్తుకొని వెంబడించింది. మనం కూడా మనం ప్రభుని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ప్రభుని మనం విడిచిపెట్టద్దు. దేవుణ్ణి ఆరాధిస్తూ కొంతమంది విడిచిపెట్టేస్తున్నారు యేసుని. కొంతమంది బంధువుల కోసం విడిచిపెట్టేస్తున్నారు, కొంతమంది పెళ్లి సంబంధాల కోసం యేసుని విడిచిపెట్టేస్తున్నారు, కొంతమంది కొన్ని ఇష్టాల కోసం యేసుని అమ్మేస్తున్నారండి. ఏం చేస్తున్నారు యేసుని? ఇస్కరియోతు అమ్మేశాడని ఇస్కరియోతు యోదాను గురించి ఎంత చెడ్డగా చెప్తాము. ఈనాడు క్రైస్తవులు అనేక మంది యేసుని అమ్మేస్తున్నారు తెలుసా. చెప్పాలి, ఏం చేస్తున్నారు? అమ్మేస్తున్నారు. మేము క్రైస్తవులం కాదండి. దేనికోసం? నీ స్కాలర్షిప్ల కోసం యేసుని అమ్మేస్తున్నావు. నువ్వు గవర్నమెంట్ ఇచ్చే వాటి కోసం యేసుని అమ్మేస్తున్నావు. అవునా కాదా అంటాను నేను, అవునా కాదా అంటాను నేను. ఒకరోజు ఇలాగే మంగళవారం పూట ఒకరోజు ప్రసంగం చెప్తున్నాను నేను. దేవుని కోసం నువ్వు విడిచిపెట్టగలిగితే అద్భుతాలు చూస్తావని నేను ఒక అంశం మీద నేను మాట్లాడుతుంటే అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ రోజు ఒక ఫ్యామిలీ వచ్చారు. మరి ఈరోజు వచ్చారు ఆ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు. అక్కడ స్కూల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వాళ్ళు అడుగుతున్నారంట. క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అమ్మ ఇటున్నారు ఇటున్నారా, అందరి అందరు ఇటువైపు చూడండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అడుగుతున్నారంట వాళ్ళు. ఏమండి, క్యాస్ట్లో మీరు ఓసీ అని పెట్టుకుంటే రేపొద్దున మీ పిల్లలకి ఏమొస్తాయి, మంచి జాబ్స్ వస్తాయండి. కానీ మీరు ఇప్పుడు క్రిస్టియన్స్ కదా, మరి ఇప్పుడు బీసీ అని మీరు పెట్టుకుంటే మీకేమో ఏమి రావు, జాబ్స్ ఏమి రావు మీకు. బీసీలకి జాబ్స్ ఏమి రావు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మరి మీరు అదర్ క్యాస్ట్ పెట్టుకోండి, మీకు జాబ్స్ వస్తాయి అని అనే మాట వీళ్ళు సందిగ్ధంలో పడ్డారు. ఇప్పుడు పిల్లలకు జాబ్లు కావాలంటే వాళ్ళు చెప్పినట్లుగా ఆ క్యాస్ట్ అక్కడ రాయాలి. అవునా? పిల్లలకి రేపొద్దు నా పిల్లలు మంచి భవిష్యత్తు రావాలంటే గవర్నమెంట్ వారు చెప్పిన ఆ క్యాస్ట్ ఇక్కడ రాయాలి, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మేము తీసుకోవాలి. సందిగ్ధంలో పడి ఆ రోజు మంగళవారం వచ్చారు. ఇలాగే వాక్యంలో దేవుని కోసం నువ్వు కొన్ని త్యాగాలు చేయగలిగితేనే అనే మాటలో కొన్ని విషయాలు నేను మాట్లాడినప్పుడు ఆ తర్వాత ఆదివారం నాకు చెప్తున్నారు, బాబు ఆ రోజు నువ్వు వాక్యం చెప్పినప్పుడు మేము కొన్ని సందిగ్ధంలో ఉన్నాం, కానీ వాక్యం విన్న తర్వాత మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఒక గొప్ప నిర్ణయం ఏంటో తెలుసా, రేపొద్దున దేవుడు మమ్మల్ని బ్రతికిస్తున్న పిల్లలకి దేవుడే ఇస్తాడు జాబు. లేనిది మేము ఎందుకు రాస్తామండి, లేనిది మేము ఎందుకు రాస్తాం అంటూ మేము ఇండియన్ క్రిస్టియన్స్ అని దాంట్లో రాసేశారండి వాళ్ళు. ఆమెన్ చెప్పండి. వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్తా, మన చిట్టినారికే వస్తారు. ఎస్తేర్ గారు, అనిల్ గారు, వాళ్ళిద్దరు పిల్లలు మీకు తెలుసు. వాళ్ళిద్దరు తర్వాత మీరు అడగండి కావాలంటే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఇలా నువ్వు నిలబడాలి. పిల్లల జాబ్స్ నిమిత్తమై, పిల్లల వివాహాల నిమిత్తమై యేసుని అమ్మేస్తున్నారు. యేసుని ఆరాధిస్తూనే ఏమని చెప్తున్నారు తెలుసా, మేము క్రైస్తవులం కాదండి, మేము హిందూస్ అని రాస్తున్నారండి సర్టిఫికేట్స్లో. సర్టిఫికేట్లో హిందూ అని ఉంటుంది, ఆరాధించేది మాత్రం యేసుని. అంటే నువ్వు ఏం చేస్తున్నావు యేసుని? డబ్బు కోసం అమ్మేస్తున్నావు, పదవుల కోసం అమ్మేస్తున్నావు, జాబ్స్ కోసం అమ్మేస్తున్నావు. దేవుని కోసం హత్తుకొని విడిచిపెట్టకుండా, దేవుని కోసం అయితే అయింది, లేదా లేదు, నువ్వు దేవుని కోసం నిలబడగలిగితే నిన్ను ఒక మంచి లైఫ్ ఇచ్చి దేవుడు నిన్ను కూర్చోబెడతాడండి, అందలం ఎక్కిస్తాడండి నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రూతు హత్తుకొని వెంబడించింది ఎన్ని కష్టాలు వచ్చినా. రూతు రెండవదిగా అందరినీ విడిచిపెట్టింది, తన సొంత దేశాన్ని, బంధువులు మొత్తాన్ని విడిచిపెట్టింది. రూతు ఇలాంటి గొప్ప కార్యం చేసింది. ఇంకా మూడో మాట చెప్పిన సందేశాన్ని ముగిస్తానండి, సమయం అయిపోయింది. మరి ఈ నాలుగు అధ్యాయాల్లో రూతు, ఈ రూతు గ్రంథం నాలుగు అధ్యాయాల్లో అసలు ఈ మాటే అద్భుతమైన మాట. 16వ వచనం చదువుదాం ఒక్కసారి. రూతు గ్రంథం మొత్తం మీద ప్రాముఖ్యమైన వచనం ఇది, 16వ వచనం. అందుకు రూతు, మొదటి అధ్యాయం రూతు గ్రంథం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దు అని
నన్ను విడిచిపెట్టమని, నన్ను బ్రతిమలాడుకొనవద్దు. నీవు వెళ్ళిన చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకింప ప్రత్యేకించిన ఎడల యెహోవ నాకు ఎంత కీడైనను చేయునుగాక. నేను హల్లెలూయా. ఈ మూడో మాట మనం చూస్తున్నాం, ఋతులో బలమైన నిర్ణయాన్ని తీసుకుంది. చెప్పాలి, ఏం తీసుకుంది? ఒక ప్రక్కన భర్త లేడు, విధవరాలు అయిపోయింది. ఇప్పుడు అటు పుట్టింటికి వెళ్ళాలా లేదా ఈ ముసలావుతో పాటు వచ్చేయాలా? అటు పుట్టింటికి వెళ్తే తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, ఇంకొక అబ్బాయి నుంచి పెళ్లి చేస్తారు. ఇటు ఈ ముసలి దాంతో వెళ్తే రేపొద్దున ఈ ముసలిది నన్ను పాసి పనులకు పంపిస్తుంది. ఎందుకంటే వెనక ఎవరు లేరు ఈ ముసలామికి, ఈ నయోమికి ఎవరున్నారండి? భర్తను కోల్పోయింది, ఇద్దరు పిల్లల్ని కోల్పోయింది, ఇంకెవరున్నారు ఏమికి? ఇప్పుడు ఈ ముసలి దాంతో వెళ్తే ఈ ముసలి దాని ఏం చేస్తుంది? నన్ను పాసి పనులు పంపిస్తుంది వాళ్ళ దేశంలో. ఎందుకు లేరా బాబు? నేను నా పుట్టింటికి వెళ్ళిపోతే నా తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటారు, నా తల్లిదండ్రులు ఇంకొక అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తారు, నేను యవ్వనస్తురాలుగా ఉన్నాను కదా, నేను మంచి లైఫ్ చూస్తాను. రెండు నిర్ణయాలు ఆమె దగ్గర ఉన్నాయి. రెండు నిర్ణయాలు, అటు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలా, అటు పుట్టింటికి వెళ్ళాలా, లేదా ఈ అత్తతో ముసలిదాన్ని వెళ్ళిపోవాలా? రెండు నిర్ణయాలు ఆమె ముందు ఉన్నాయి. ఆమె తీసుకున్న బలమైన నిర్ణయం ఏంటో తెలుసా? అత్త, మైండ్లో చాలా ఆలోచనలు వచ్చేస్తున్నాయి కానీ ఒక నిర్ణయం చెప్పేస్తున్నా. నీ దేవుడే నా దేవుడు అత్త, నీ జనమే నా జనమత్త, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే వెళ్తానత్త, నువ్వు ఏది పెడితే అదే తింటానత్త, నసలు మరణం తప్ప నిన్ను నన్ను చచ్చిపోయే వరకు నేను నీతోనే ఉంటానత్త. చప్పలు కొడితే దేవుని మహిమపరచండి ఒకసారి. హల్లెలూయా. బలమైన నిర్ణయం అండి, బలమైన నిర్ణయం అండి. అత్త కోసం వచ్చేసింది, అత్తతో పాటు బ్రతుకుతుంది, మరి పరిగెలు ఏరుకోవడానికి వెళ్తుంది తన దేశంలో. అంటే నేను అనుకుంటున్నా అడుక్కునే స్థితికి వెళ్ళిపోయింది ఆమె. అత్తతో పాటు వెళ్ళింది కానీ అత్త పెట్టలేని స్థితిలో ఉంది, అత్త పని చేయని స్థితిలో ఉంది. అత్త ఏమికి పెట్టలేదు కానీ అత్తకే ఏమి తీసుకొచ్చి పెట్టే స్థితి. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్తుంది, వెళ్ళి పరిగెలు ఏరుకుంటుంది, పరిగెలు ఏరుకొని వాళ్ళనడిగి వీళ్ళనడిగి ఏందో మొత్తానికి అడుక్కుని ఏదో తీసుకొచ్చి పెడుతుంది. ప్రతిరోజు అలాగే చేస్తుందండి. తను ఎప్పుడు బాధపడలా ఈ రోజు, అయ్యో నేను నా తల్లిదండ్రులకు వెళ్ళిపోయినా బాగుండేది, నా లైఫ్ బాగుండేదే అని ఎప్పుడు తను అనుకోలే. నిర్ణయానికి కట్టుబడి ఉందండి ఏమే, నిర్ణయానికి కట్టుబడి అత్తకు పోషిస్తూ అత్త దగ్గరే ఉంటూ అన్ని కష్టాలు ఓడ్చి ఒకరోజు ఆమె పరిగెలు ఎరుకున్న సమయంలో ఆ పొలానికి అన్నిటికీ ఆశ ఆమె బోయేజ్ అనే వ్యక్తి చూచాడు. బోయేజ్ కన్నా ఆమె మీద పడింది. ఎప్పుడైతే ఆమె మీద పడిందో అక్కడ చాలా చరిత్ర జరిగింది. ఆమెను ఎంతో ఇష్టపడ్డాడు బోయేజు. ఇప్పుడు బోయేజు అంటున్నాడు, నేను నిన్ను వివాహం చేసుకుంటానమ్మా. హల్లెలూయా. ఏ పొలానికి వెళ్ళి ఎవరి పొలంలో వెళ్ళి పరిగెలు ఏరుకుంటుందో అదే ఆ స్వామికి గొప్ప యజమానురాలుగా మారిపోయింది ఆమె. చప్పలు కొట్టండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. రూత్ ఇంత బ్లెస్ అవడానికి గల మూడవ కారణం ఏంటో తెలుసా? ఆమె తీసుకున్న బలమైన నిర్ణయం. ఈ రాత్రి నీతో చెప్తున్నాను, నువ్వు తీసుకునే బలమైన నిర్ణయం, నీ నిర్ణయం మీదే నీ జీవితం ఆధారపడి ఉంది. తల్లిదండ్రులు కాదు నిర్ణయించాల్సింది, బంధువులు కాదు నిర్ణయించాల్సింది, నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితంకి అదే ఆధారపడి ఉంది. ఈరోజు కూర్చున్న మీలో ఒక నిర్ణయం, దేవుని కోసం ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలిగితే ఆ నిర్ణయానికి తగినట్లుగా నీ జీవితం ఆధారపడి ఉంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. రెండు నిర్ణయాలు నీ ముందున్నాయి ప్రియ దేవుని సహోదరుడా, సహోదరి. లైవ్ వీక్షిస్తున్న వారు కానీ కూర్చున్న మీలో కానీ ఎవరో కొంతమంది ఉన్నారు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అటు ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా? ఇది ఇది ముందుకు వెళితే లైఫ్ ఎంతో చక్కగా ఉంది, కానీ కొన్ని కష్టాలు ఉన్నాయి. పోనీ ఈ నిర్ణయం తీసుకుంటే అమ్మో కష్టాలు ఎక్కువైపోతాయి, అది బాగుంది ఇది బాగుంది, ఇలాంటి నిర్ణయాలు మధ్యలోనూ ఉన్నావు ఈరోజు ఈ రాత్రి. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలి వెళ్ళలేని స్థితిలో మధ్యలో నిలబడి ఆలోచిస్తున్న స్థితిలో ఈ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఈరోజు దేవుని కోసం అక్కడ రూతు కూడా అలాగే నిర్ణయం, అటు అత్తింటికి దగ్గరికి వెళ్ళాలా లేదా అమ్మింటికి వెళ్ళాలా, అటు రెండు నిర్ణయాల మధ్య ఆమె ఆలోచించి ఒక బలమైన నిర్ణయం ఆమె తీసుకుంది. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుందో దేవుడు ఆమె నిర్ణయానికి కట్టుబడి ఆ దేశంలోనే గొప్ప ఆశ ఆమెను వివాహం చేసుకునే స్థాయిలో దేవుడు ఆమె నిలబెట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా.
మీకు దావీదు తెలుసు కదా, తెలుసా దావీదు తెలుసా, కూర్చున్న వారం చేతులు పైకెత్తం, దావీదు తెలుసుగా, తెలుసుగా దావీదు, దావీదు తండ్రి తెలుసుగా, ఎవరు అష్షయి, దావీదు వంశావళి ఎవరిలో నుండి వచ్చిందో తెలుసా, రూతు వంశావళిలో నుండి దావీదు వచ్చాడు, దావీదు వంశావళిలో నుండి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ రోజు ఆమె ఆ నిర్ణయం గనక ఈ 16వ వచనంలో నిర్ణయం తీసుకో, ఆ నిర్ణయం ఆమె తీసుకోకపోతే యేసుక్రీస్తు ఆమె గర్భాన చెప్పాలి, యేసుక్రీస్తు ఆమె వంశావళిలో నుండి పుట్టేవాడు కాదు. ఆ రోజు ఈ 16వ ఆ వచనములో ఆమె తీసుకున్న బలమైన నిర్ణయం ఆమె జీవితం వైట్ ఫ్యూచర్గా దేవుడు ఆమె నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు తీసుకోబోయే నిర్ణయం నీ జీవితాన్ని ఒక అద్భుతమైన మరి లైఫ్లోనికి తీసుకువెళ్ళబోతుంది ఈ రాత్రి. హల్లెలూయా. రూతులో నుండి మూడు పాఠాలు మనం నేర్చుకుందాం. మొదటి పాఠం చెప్పాలి, రూతు అత్తను హత్తుకొని వెంబడించింది. రెండవదిగా రూతు అందరినీ తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి అత్తతో పాటు వచ్చేసింది. మూడవదిగా రూతు ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఈ మూడు నువ్వు చేయగలిగితే ఈ మూడిట్లో ఎక్కడో ఆగిపోతాం మనం ఒక్కొక్కసారి. ఈ మూడిట్లో నువ్వు కఠిన నిర్ణయం ఒక ముందుకు నువ్వు వెళ్ళగలిగితే నీ లైఫ్ చూడండి ఒక అద్భుతమైన లైఫ్గా మారబోతుంది. ఈ నెల, ఈ నెలలో నీది ఒక అద్భుతమైన సాక్ష్యం అవబోతుంది. ఈ నెలలో నీ కుటుంబం ఒక అద్భుతమైన సాక్ష్యం అవబోతుంది. ఈ నెలలో నీ బిడ్డలు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పబోతున్నారు. నమ్మిన వారు మాత్రమే చప్పలు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచండి. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచండి. రూతులో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడారు. వెత్తబడిన వాక్యం అందరి జీవితంలో మీరు ఫలింపచేయండి అయ్యా. నిజమే, రూతు తీసుకున్న ఆ రోజు ఆ నిర్ణయం రూతు గ్రంథంలోనే ప్రాముఖ్యమైన వచనం అది. రూతు తీసుకున్న ఆ బలమైన నిర్ణయం ఆమె జీవితాన్ని దేవుడు ఎక్కడో నిలబెట్టాడు. దేవుడు ఆమె జీవితాన్ని ఒక మంచి స్థాయిలో ఆమెను దేవుడు కూర్చోబెట్టాడు. కారణం ఏంటంటే ఆమె తీసుకున్న బలమైన నిర్ణయం. ఈరోజు ప్రియ సహోదరుడి సహోదరుడా, నువ్వు ఒక నిర్ణయానికి వచ్చి ఈ రాత్రి అయినా ఒక నిర్ణయం తీసుకో, దేవుని కోసం హత్తుకుని వెంబడించు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను యేసయ్యని విడిచిపెట్టను, యేసయ్యని నేను వదిలిపెట్టను, యేసయ్యని హత్తుకొని వెంబడించు. రెండవదిగా దేవుని కోసం ఏదైనా త్యాగం చేయగలగవా? రూతు త్యాగం చేసింది తన బంధువుల్ని, తన స్నేహితులను, తన అత్తింటి వారిని, తనకు తన సొంత దేశాన్ని విడిచిపెట్టింది, త్యాగం చేసింది. మూడవదిగా ఆమెకు బలమైన నిర్ణయం తీసుకుంది. ఒక బలమైన నిర్ణయం ఆమె లైఫ్ని టర్న్ చేసింది. ఈ మూడు ఈరోజు మనం పాటించగలిగితే, ఈ మూడు మనం చేయగలిగితే దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు ఈ రాత్రి. ప్రభు వైపు చూడండి. దయచేసి ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని ఈ వాక్యములో రూతును గురించి చెప్పబడిన ప్రతి మాట, నేను కూడా రూతు వలె తగినట్లుగా నేను బ్రతుకున్నట్లుగా నన్ను నాకు నేర్పించండి ఆయన. నేను కూడా అలా జీవించుటకు, నేను కూడా అలాంటి నిర్ణయాలు తీసుకున్నటకు తగిన కృప నాకు దయచేయండి నాయన అంటూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఇంతవరకు విత్తబడిన మాటలు మనందరి హృదయాల్లో నిలిచి ఫలించినట్లు, ఈ మాటల ప్రకారం మనం జీవించగలుగునట్లు, ఆ రాత్రి రూతు తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని మలుపు తిప్పింది కదా. ఈ రాత్రి ఈ స్థలంలో మనం తీసుకోబోయే నిర్ణయం మన జీవితాన్ని మలుపు తిప్పుతుంది, మన జీవితంలోకి నూతన కార్యం జరిగిస్తుంది. దేవుని సన్నిధిలో ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాం. రూతు యెహోవాను హత్తుకుని వెంబడిస్తుంది, హత్తుకుని వెంబడించి ఆ నిర్ణయం తీసుకుంది. తన స్వజనాన్ని, తన ఇంటి వారందరినీ విడిచిపెట్టింది రూతు.
తన స్వజనాన్ని తన ఇంటి వారందర్నీ విడిచిపెట్టింది. తాను ఎరుగని దేవుని యొద్దకు, తాను ఎరుగని ప్రజల యొద్దకు వచ్చింది. యెహోవాను హత్తుకొని వెంబడించింది. బలమైన నిర్ణయం తీసుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయమే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఈ రాత్రి మీరు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? కృపగల దేవుని వైపు చూద్దాం. ఈ సందేశం మన ముందు అందించిన తన దాసుడు బాబును దేవుడు ఇంకొను అభిషేకించి అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆ బిడ్డను దేవుడు వాడుకోవాలని ప్రార్థన చేద్దాం. తన భార్య కొరకు, తన బిడ్డల కొరకు, ఆ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించాలని ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం విన్న మనందరి జీవితాల్లో దేవుడి వాక్యాన్ని నెరవేర్చాలని ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చండి అయ్యా. ఈ వాక్య ప్రకారం మేము జీవించే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. ప్రభుసన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభుసన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ వాక్య ప్రకారం మేము జీవించుటకు తగిన కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. అందరం రెండోసారి పాడదాం. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు, సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు.
కష్టాలు ఎదురైనయ్యా మా పైనం మీతో సాగించలాగా మమ్మల్ని నడిపెట్టండి అయ్యా కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు రెండోసారి అందరం పాడదామా కష్టాలు ఇంకా బిగ్గరగా పాడదామా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు స్తుతి చేయుట నేర్పించు స్తుతి చేయుట నేర్పించు అలానే కృపగల దేవుని సన్నిధిలో మనం ఒక నిర్ణయం తీసుకొని ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నష్టాలు వచ్చినా నా యాత్రను నేను సాగించే కృపను నాకు ఇవ్వండి స్తుతి చేయుట నాకు నేర్పించండి కృపగల దేవుని సన్నిధిలో మనం ఒక నిర్ణయంతో మనం ప్రార్థన చేద్దాం ఇంతవరకు జరిగిన ప్రతి విధమైన కార్యక్రమాల్లో ప్రభులు వారు మన మధ్య అధ్యక్షులుగా ఉండి ఎంతగానో ఆయన తన నామానికి మహిమ తెచ్చుకున్నారు ఇప్పుడు స్వస్థత ప్రార్థనల ద్వారా మన ప్రభులు వారు మన మధ్య మహిమ పొందాలని మనలో ప్రతి వ్యక్తిని పూట ఆయన స్వస్థపరచాలని మనలో ప్రతి వ్యక్తికి పూట ఆయన విడుదల ఇవ్వాలని ప్రార్థన చేద్దాం ఇక్కడుంచబడిన కొబ్బరిను నేను ప్రభు తన రక్తంగా శక్తిగా మార్చాలని మనమేకి వించి ప్రార్థన చేద్దామా దయచేసి మీ కుడి హస్తాల పైకెత్తి నాతో కూడా ఏకీభించి ప్రార్థన చేయండి యెషయా ఇక్కడుంచబడిన కొబ్బరిను నేను దయచేసి మీ రక్తంగా మార్చండి అయ్యా మీ శక్తిగా మార్చండి అయ్యా అలాగే మా అందరి జీవితాల్లో గొప్ప స్వస్థత గొప్ప విడుదల మీరు అనుగ్రహించండి అయ్యా అడుగుదాం అందరం ఏకీభించి అడుగుదాం భూమి మీద ఇద్దరు ముగ్గురు కలిసి ఏకీభించి అడిగితే అక్కడ వారి మధ్య నేనుండి వారి ప్రార్థన అంగీకరించి వారికి నేను కార్యం చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన మధ్య ఉన్నారు చేతులు పైకెత్తి మనందరం ఏకీభించి ప్రభుని అడుగుతూ ఉండగా మన ఏకీభావాన్ని ప్రభు చూస్తున్నారు మన ప్రార్థన ప్రభు వింటున్నారు నిశ్చయంగా నమ్మండి ఇంతమందిగా మనం ఏకీభించి ప్రార్థిస్తూ ఉండగా నీళ్లను రసంగా మార్చిన శక్తిమంతుడు మారాను మధురంగా మార్చిన శక్తిమంతుడు బండ నుండి నీరు పుట్టించిన శక్తిమంతుడు ఎడార్లో నదులు ప్రవహింపజేసిన శక్తిమంతుడు ఈ కొబ్బరిను నేను ఆయన తన రక్తంగా శక్తిగా మార్చారని మనం నమ్ముదాం ఆయన తన రక్తంగా శక్తిగా మార్చారని నమ్మిన వారంతా నిండు మనసుతో కృతజ్ఞత చప్పట్లు కొడుతూ దేవదేవునికి కృతజ్ఞత ఆ స్తోత్రములు చెల్లిద్దాం హల్లెలూయా 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 ఇప్పుడు మనం చెప్పాల్సిన మాట యెషయా మీ ముందుకు మేము వస్తున్నాం మీరు మీ శక్తితో మమ్మల్ని తాకుతున్నారు మా నొసటన సెలవు ముద్ర వేస్తున్నారు
సిలువలో చిందించిన రక్తాన్ని మాకు త్రాగిస్తున్నారు. ఈ పూట మాకు ఇక్కడ గొప్ప స్వస్థత కలుగుతుంది. ఈ పూట మాకు ఇక్కడ గొప్ప విడుదల కలుగుతుంది. మేము నమ్ముతున్నాం యేసయ్యా, చెప్పండి ఈ మాట. నోటితో మనం ఏం చెప్తున్నామో అది మనసులో నమ్ముదాం. పాస్టర్ గారి ముందుకు వెళుతున్నాం, కొబ్బరి నూనె పోస్తున్నారని ఎవరు అనుకోవద్దు. ఏ పాస్టర్ గారి వల్ల, ఏ కొబ్బరి నూనె వల్ల ఎవరికి ఎట్టి ప్రయోజనం ఉండదు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన యెహోవా రాఫా, ఆయన ముందుకు మనం వస్తున్నాం. ఆయన మనలో ప్రతి వ్యక్తిని స్వస్థపరచబోతున్నారు. ఆయన మనలో ప్రతి వ్యక్తికి విడుదలవబోతున్నారు. విశ్వాసంతో నమ్మకంతో ఒకటి 10 సార్లు చెప్దాం, మీ ముందుకు మేము వస్తున్నామయ్యా. మీరు మీ శక్తితో మమ్మల్ని తాకుతున్నారయ్యా. మా నొసటిన సెలవు ముద్ర వేస్తున్నారయ్యా. సెలవులో చిందించిన రక్తాన్ని మాకు త్రాగిస్తున్నారయ్యా. ఈ పూట మాకు ఇక్కడ గొప్ప స్వస్థత కలుగుతుంది. ఈ పూట మాకు ఇక్కడ గొప్ప విడుదల కలుగుతుంది. మేము నమ్ముతున్నామేసయ్యా, మేము నమ్ముతున్నామేసయ్యా, మేము నమ్ముతున్నామేసయ్యా చెప్దాం. 1, 10 సార్లు మాట చెప్దాం. కృపగల దేవుని ముందుకు మనం వస్తున్నామని, ఆయన తన శక్తితో మనల్ని తాకుతున్నారని, మన నొసటన సిలువ ముద్ర వేస్తున్నారని, సిలువలో చిందించిన రక్తాన్ని మనకు త్రాగిస్తున్నారని, ఈ పూట మనకి ఇక్కడ గొప్ప స్వస్థత, గొప్ప విడుదల కలుగుతుందని నమ్ముతున్నారు కదా. అలాగైతే మనం నమ్మిన ప్రకారం మన దేవుడు మన జీవితంలో కార్యం జరిగించునుగాక, మనం విశ్వసించిన ప్రకారం మన దేవుడు మన జీవితంలో స్వస్థతను అనుగ్రహించునుగాక. స్వస్థపరుస్తున్న యెహోవా రాఫాకు నిండు మనసుతో చప్పట్లు కొడుతూ ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. యేసయ్య మీకు కృతజ్ఞతలు, 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 యేసయ్య మీకు కృతజ్ఞతలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రభుకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ కృపగల దేవుని ముందుకొచ్చి ఆయన చూ స్వస్థత విడుదల మనం పొందుదాం. సృష్టించి పరిపాలించుచు, ఏ సమయమునకు ఏ ప్రాణికి ఏది అవసరమో ఆ అవసరం తీర్చుచు కాపాడుచున్న లోకరక్షకుడా, మీకు మా స్తోత్రములు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారములు కలిగిన దేవా, సర్వాంతర్వ్యామి, మహాజ్ఞాని, మహోన్నతుడా, సకలము చేయగల దేవా, మీకు మా స్తోత్రములు. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడనగు ప్రభు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనియు, శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొంద అర్హుడని 24 పెద్దలతోనూ, 4 జీవులతోనూ, కోటానుకోట్ల దూతలతోనూ, ప్రపంచమందంతటా ఉండు భక్తులతోనూ నిత్యము కీర్తించబడుతూ స్తుతించబడుచున్న దేవా, మీకు మా స్తోత్రములు. సర్వ మానవాళి రక్షణ కొరకు పరలోకమును విడిచి ఈ లోకమునకు వచ్చి అందరి శాపములు మీపై వేసుకుని సిల్వలో శిక్షను అనుభవించి మరణించి
మూడవ జనాన నృత్యం చేయడమై తిరిగి లేచిన యేసయ్యా, నీకు మా స్తోత్రమును. నీళ్లను రసముగా మార్చి 5 రొట్టెలు 2 చిన్ని చేపలను 5,000 మందికి పంచిపెట్టి గాలి తుఫానును మిక్కిలి నిమ్మలపరిచి దయ్యములను వెళ్లగొట్టి ఇంకను అనేక ఆశ్చర్య కార్యములు చేసిన యేసయ్యా, మీకు మా స్తోత్రమును. గుడ్డి వారికి చూపును, కుంటి వారికి నడకను, మూగవారికి మాటలు, పక్షవాయువు గల వారికి, కుష్ఠరోగులకు ఇంకను అనేక రకాల రోగులకు స్వస్థతను ఇచ్చి చనిపోయిన వారిని తిరిగి లేపిన యేసయ్యా, మీకు మా స్తోత్రములు. మా కొరకు పరలోకమునకు వెళ్ళి అక్కడ మా కొరకు నివాసమును ఏర్పాటు చేయించి నిరంతరము మా కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తూ మా కొరకు పరిశుద్ధాత్మను పంపిన యేసయ్యా, మీకు మా స్తోత్రములు. మాలో ఉండి మమ్మను పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేయుచు, మమ్మను సర్వ సత్యములోనికి నడిపించుచున్న సత్య స్వరూపియగు ఆత్మ, మీకు మా స్తోత్రములు. మమ్మను ఆదరించుచు, శక్తినిచ్చుచు, సంభవింపబోవు సంగతులను మాకు తెలియచేయుచు, ఉచ్చరింప సత్యము కాని మూలుగలతో మా పక్షమున విజ్ఞాపన చేస్తూ మీ రాజ్యములో చేరుట కొరకు మమ్మను సిద్ధపరచుచున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ, మీకు మా స్తోత్రములు. తల్లి వలె ప్రేమిస్తూ, తండ్రి వలె పోషిస్తూ, కాపరి వలె నడిపిస్తూ, వైద్యుని వలె స్వస్థపరచు, స్నేహితుని వలె ఆదరించచ్చు, బంధువు వలె ఆదుకుంటూ, అన్ని వేళలా అన్ని రీతులా మాకు అన్నీ అయిన వాడా, మీకు మా స్తోత్రములు. మీరుండు రాజ్యమునకు మమ్మను తీసుకుని పోవుటకు త్వరలో రానున్న యేసయ్యా, మీకు మా కోటానుకోట్ల స్తుతులు స్తోత్రములు. సర్వ మానవాళి రక్షణ కొరకు పరలోకమును విడిచి ఈ లోకమునకు వచ్చి అందరి శాపములు మీపై వేసుకుని శిల్వలో శిక్షను అనుభవించి మరణించి 3వ దినాన నృత్యం చేయడమై తిరిగి లేచిన యేసయ్యా, మీకు మా స్తోత్రములు. నీళ్లను రసముగా మార్చి 5 రొట్టెలు 2 చిన్ని చేపలను 5,000 మందికి పంచిపెట్టి గాలి తుఫానును మిక్కిలి నిమ్మలపరిచి దయ్యములను వెళ్లగొట్టి ఇంకను అనేక ఆశ్చర్య కార్యములు చేసిన యేసయ్యా, మీకు మా స్తోత్రములు. గుడ్డి వారికి చూపును, కుంటి వారికి నడకను, మూగవారికి మాటలు, పక్షవాయువు గల వారికి, కుష్ఠరోగులకు ఇంకను అనేక రకాల రోగులకు స్వస్థతను ఇచ్చి చనిపోయిన వారిని తిరిగి లేపిన యేసయ్యా, మీకు మా స్తోత్రములు. మా కొరకు పరలోకమునకు వెళ్ళి అక్కడ మా కొరకు నివాసమును ఏర్పాటు చేయించి నిరంతరము మా కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తూ మా కొరకు పరిశుద్ధాత్మను పంపిన యేసయ్యా, మీకు మా స్తోత్రములు. మాలో ఉండి మమ్మను పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేయుచు, మమ్మను సర్వ సత్యములోనికి నడిపించుచున్న సత్య స్వరూపియగు ఆత్మ, మీకు మా స్తోత్రములు. మమ్మను ఆదరించుచు, శక్తినిచ్చుచు, సంభవింపబోవు సంగతులను మాకు తెలియచేయుచు, ఉచ్చరింప సత్యము కాని మూలుగలతో మా పక్షమున విజ్ఞాపన చేస్తూ మీ రాజ్యములో చేరుట కొరకు మమ్మను సిద్ధపరచుచున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ, మీకు మా స్తోత్రములు. తల్లి వలె ప్రేమిస్తూ, తండ్రి వలె పోషిస్తూ, కాపరి వలె నడిపిస్తూ, వైద్యుని వలె స్వస్థపరచు, స్నేహితుని వలె ఆదరించచ్చు, బంధువు వలె ఆదుకుంటూ, అన్ని వేళలా అన్ని రీతులా మాకు అన్నీ అయిన వాడా, మీకు మా స్తోత్రములు. మీరుండు రాజ్యమునకు మమ్మను తీసుకుని పోవుటకు త్వరలో రానున్న యేసయ్యా, మీకు మా కోటానుకోట్ల స్తుతులు స్తోత్రములు. సర్వ మానవాళి రక్షణ కొరకు పరలోకమును విడిచి ఈ లోకమునకు వచ్చి అందరి శాపములు మీపై వేసుకుని శిల్వలో శిక్షను అనుభవించి మరణించి 3వ దినాన నృత్యం చేయడమై తిరిగి లేచిన యేసయ్యా, మీకు మా స్తోత్రములు. నీళ్లను రసముగా మార్చి 5 రొట్టెలు 2 చిన్ని చేపలను 5,000 మందికి పంచిపెట్టి గాలి తుఫానును మిక్కిలి నిమ్మలపరిచి దయ్యములను వెళ్లగొట్టి ఇంకను అనేక ఆశ్చర్య కార్యములు చేసిన యేసయ్యా, మీకు మా స్తోత్రములు. గుడ్డి వారికి చూపును, కుంటి వారికి నడకను, మూగవారికి మాటలు, పక్షవాయువు గల వారికి, కుష్ఠరోగులకు ఇంకను అనేక రకాల రోగులకు స్వస్థతను ఇచ్చి చనిపోయిన వారిని తిరిగి లేపిన యేసయ్యా, మీకు మా స్తోత్రములు. మా కొరకు పరలోకమునకు వెళ్ళి అక్కడ మా కొరకు నివాసమును ఏర్పాటు చేయించి నిరంతరము మా కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తూ మా కొరకు పరిశుద్ధాత్మను పంపిన యేసయ్యా, మీకు మా స్తోత్రములు. మాలో ఉండి మమ్మను పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేయుచు, మమ్మను సర్వ సత్యములోనికి నడిపించుచున్న సత్య స్వరూపియగు ఆత్మ, మీకు మా స్తోత్రములు. మమ్మను ఆదరించుచు, శక్తినిచ్చుచు, సంభవింపబోవు సంగతులను కృపగల దేవుని ముందుకు మనం వచ్చామని, ఆయన తన శక్తితో మన తాకారని, మన నొసటన సిలువ ముద్ర వేశారని,
సిలువలో చిందించిన రక్తాన్ని మనకు త్రాగించారని, ఈ పూట మనకి ఇక్కడ గొప్ప స్వస్థత గొప్ప విడుదల ఆయన అనుగ్రహించారని నమ్ముతున్నారు కదా. అలాగైతే మనం నమ్మిన ప్రకారం మన దేవుడు మన జీవితంలో కార్యం జరిగించునుగాక, మనం విశ్వసించిన ప్రకారం మన దేవుడు మనల్ని స్వస్థపరచునుగాక. స్వస్థపరిచిన యెహోవా రఫాకు మనం చప్పట్లు కొడుతూ నిండు మనసుతో ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. యేసయ్యా మీకు కృతజ్ఞతలు, 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 యేసయ్యా మీకు కృతజ్ఞతలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రభుకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ కృపగల దేవుని వైపు మనం చూద్దాం, కృపగల దేవుని వైపు మనం చూద్దాం. ఇంతవరకు ఆయన సన్నిధిలో మనం గడిపి మనం వెళ్ళబోతున్నాం. ఆయన సన్నిధిలో ఉన్న శ్రేష్టమైన దీవెనలతో మన దేవుడు మనల్ని నింపి పంపాలని ప్రార్థన చేద్దాం. పరిచర్యలో సహకరిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. బాబు మహేష్ బాబు కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబాన్ని ప్రభు దీవించాలని ప్రార్థన చేద్దాం. యవ్వన బిడ్డలు పరిచర్యలో సహకరిస్తున్నారు, పేరు పేరు వరుసన సహకరిస్తున్న యవ్వన బిడ్డలందరినీ వారి కుటుంబాల్ని ప్రభు దీవించాలని ప్రార్థన చేద్దాం. ఎంతమంది అయితే పరిచర్యలో సహకరిస్తున్నారో వారందరినీ పేరు పేరున ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. కుడి వచ్చిన ప్రియ దైవ జనాంగమ, మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉందా? మీ కుడి హస్తం పైకెత్తి మీకు నవసరతలు ప్రభుతో చెప్పండి. మీ చేతులు ప్రభు చూస్తున్నారు, మీ ప్రార్థనలు ప్రభు వింటున్నారు. మీరు అడుగు వాటన్నిటికంటే, మీరు ఆశించి ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా మీ జీవితంలో చేయి శక్తి గల దేవుడు మన దేవుడు. ఆయన మీ చేయి చూస్తున్నారు, ఆయన నిశ్చయంగా మీ ప్రార్థన వింటున్నారు. ఆయన మహా ఆశ్చర్య కార్యం మీ జీవితంలో ప్రభు జరిగిస్తున్నారు. నమ్మిన వారంతా ప్రభు మా జీవితంలో మీరిస్తున్న స్వస్థతను బట్టి, మీరిస్తున్న విడుదలను బట్టి, మీరు చేస్తున్న మహోపకారం బట్టి మీకు స్తోత్రములయ్యా అంటూ విశ్వాసంతో నమ్మి చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి నిండు మనసుతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో ప్రభువ నాయన నువ్వు అధ్యక్షత వహించిన ఆయన, నీ నామాన్ని ఘనపరుచుకున్న దేవానికి స్తోత్రాలయ్యా. బాబును బలపరుచుకుని నువ్వు మాట్లాడిన వర్తమానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రూతు ఎలాగైతే ప్రభువ నీ సన్నిధిలో ప్రభువ అయ్యా నాయన తన సమర్పణతో త్యాగముతో ప్రభు ఎలాగైతే ప్రభు నాయన అయ్యా జీవించిందో మేము కూడా ప్రభు నాయన నీ సన్నిధిలో ప్రభు నీకు ఇష్టం లేని ప్రతీది కూడా విడిచిపెట్టి నాయన నీ కొరకు ప్రభు అంతకట్టుబడే జీవితాలు మీరు మాకు దాయిచ్చేయమని వేడుకుంటున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ప్రభువ అయ్యా నేను వెంబడించట్లో ప్రభు నీ సన్నిధికి రావటంలోనూ ప్రభు నాయన అయ్యా నీ యొక్క వాక్య ప్రకారం నాయన నడుచుకోవటంలోనూ కూడా ప్రభు మీ వెనుకంజవేయక ప్రభు నాయన నీలో హత్తుకొని మేము జీవించడానికి సహాయం దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. మమ్మలను ఆశీర్వదించే దేవుడవు ప్రభు, మమ్మల్ని బలపరిచే దేవుడవు, మా యొక్క బ్రతుకులను బాగు చేసే దేవుడవు, మాకున్న బలహీనతల నుంచి ప్రభువ వ్యాధుల నుంచి స్వస్థతనిచ్చే దైవమా అయ్యా నీ కనికరమ కొరకు ఎదురు చూచినట్లుగా సహాయము దాయిచ్చామని వేడుకుంటున్నాము తండ్రి నాయన. అయ్యా ఈ లోకములో ప్రభు నాయన అయ్యా నీకు ప్రియమైనటువంటి పిల్లలుగా మేము జీవించడానికి సహాయము దాయిచ్చండి నాయన. అయ్యా నీకు నాయన నచ్చిన భక్తి మేము చేయనట్లుగా ప్రభు మమ్మల్ని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. వాక్యం అందించిన బాబును తన కుటుంబాన్ని బిడ్డలు మీరు దీవించి మేలు దాయిచ్చండి నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ప్రభు పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి మేలిచ్చేయండి నాయన. ఇలాగూ స్థలం ఇచ్చి ఎంతో సహాయపడుతున్నటువంటి తల్లి మార్తమ్మ గారి యొక్క బిడ్డలందరినీ కూడా పేరు పేరు మీరు దీవించండి, ఆశ్రవదించండి ప్రభువా. నీ కృపతో నింపమని వేడుకుంటున్నాను. సహోదర్ జవహర్ గారిని, అనురాధ గారిని, వారి కుమారుడి కుటుంబాన్ని దీవించి మేలు దాయిచ్చేయండి ప్రభువా. అయ్యా అయ్య నాయన తండ్రి నాయన ఎంతో పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన. అయ్యా నీ సందిలో చేతులు ఎత్తామయ్యా, మా సమస్యలు చెప్పుకున్నాం, మా దిక్కు నీవే, మా ఆధారము నీవే ప్రభువా. ఏదైనా నాయన మా యొక్క కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో నువ్వు ఒక్కడవే నాయన ఏ కార్యమైనా చేయగల దేవుడవు తండ్రి. నీ వైపు చూస్తుంటాడు మా జీవితాలకి ప్రభువ, మా ఆధారము నీవే, మా అండ నీవే గనక తండ్రి దయతో సహాయ కూడా సహాయం చేసి మేలుచ్చేయమని అయ్యా ప్రతి బిడ్డను కూడా పేరు పేరు మీరు దీవించి ఆశ్రదించి మీరే సహాయం ఇచ్చేయండి. మా దావిజను బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపతో నింపమని నల్లైనటువంటి ఏసునామడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నీ సహవాసం మనకిను
కుడకమున పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునే గాక ఆమేన్. ప్రవేశ రక్తమే చే సిలువు రక్తమే చే ప్రవాదికులంతా నాశనం ఏశనం సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు అండి. అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు. యెహోవా మీకు తోడై ఉండును గాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యెహోవా మీకు తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.